ఆఖరికి రెండో ఎక్కం రెండు రెండు నాలుగు అని చూడడానికి కూడా క్యాలిక్యులేటర్ వాడే స్థాయికి నీ తెలివితేటలను దిగజార్చేయకు. నీ బ్రెయిన్ అంటే ఇవేమీ లేనప్పుడు కూడా మనిషి మనిషిలాగానే బతికాడు, ఇంకా ఎక్కువగా ఎక్కువ మనిషిలా బతికాడు అని చెప్పచ్చు. సో అలాగ మీరు ఒక వ్యంగ్యంగా చెప్పి నీ బ్రెయిన్ని సక్రమమైన మార్గంలో వాడు, అనవసరమైన విషయాలకన్నా జీవితానికి అవసరమైన చదువులు చదువు అని మీరు చాలా చక్కగా చెప్పారు. అది కావాల్సింది నాకు కూడా. మనం అదే అనుకున్నాం, మనకి ఇవ్వబడ్డ సమయం తక్కువ, చేయవలసిన పనులు ఎక్కువ. సో ఏ పని చేయాలి అని అనుకుంటున్నప్పుడు మామూలుగా చిన్నప్పుడు మనకి అన్నీ బట్టి కంటతో పట్టించేవారు, దానివల్ల జ్ఞాపక శక్తులకు పదును పెరుగుతుంది. అదొక రకమైన అవసరం, జీవిత అవసరం. శరీరానికి వ్యాయామాలాగో మెదడు కూడా వ్యాయామాలు అవసరం, మనసుకు కూడా వ్యాయామం అవసరం. ఈ వ్యాయామాలు చెయ్యకుండా ఉండడం కనిపెట్టడం తెలివితేటలాగా క్యాలిక్యులేటర్ కనిపెట్టడం ఏంటి? ఇవాళ మనం రెండేళ్ళు ఎంత ఉంటే తెలియని పరిస్థితి. రెండు రెళ్ళు నాలుగు అనే విషయం క్యాలిక్యులేటర్ చెప్పాలి. ఏ స్థితికి వెళ్ళిపోయామంటే మనకి ఇవాళ ఫలానా ఇల్లు అక్కడ ఉంది, ఫలానా అక్కడ ఉంది, ఫలానా వాళ్ళ పేరు ఏమిటి, నేను నా భార్యతో ఏం మాట్లాడాలి అని డౌట్ రాగానే గూగుల్ని వెళ్ళి అడుగు. నా పిల్లలకి ఏం పేర్లు పెట్టాలి గూగుల్ని అడుగు. అరే నీ పిల్లలకి ఏం పేరు పెట్టాలి అనే దాని మీద కూడా నీకు ఒక అభిప్రాయం లేనంత విపరీతమైనటువంటి ఆధారపడిపోవలసినటువంటి సాంకేతిక ప్రయత్నం నీకు ఎందుకు పనికొస్తున్నది? ఆఖరికి సాంకేతిక పెరిగి పెరిగి మనిషి సాధించిన అత్యంత ఘనతల్లో ఈరోజు ఏమిటంటే, ఏమిటి సాధించావు మనిషి ఇన్ని వందల వేల సంవత్సరాల్లో అంటే, నా తలకు సహజమైనటువంటి తెలివితేటలతో కృత్రిమమైన తెలివితేటలు కనిపెట్టా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టా ఒరిజినల్ ఇంటెలిజెన్స్తో. ఇది ఏ రకమైనటువంటి సాంకేతిక ప్రగతిగా మనిషి చెప్పుకుంటాడో నాకు అర్థం కాల. మనిషి ఒరిజినల్ ఇంటెలిజెన్స్ ఒరిజినల్ ఇంటెలిజెన్స్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టాడు. అంటే నేను ఆలోచించను నా తరఫు నువ్వు ఆలోచించు, నేను తిన నా తరఫు నువ్వు తిను. చూడు మళ్ళీ మనిషి ఎంత నిస్సహాయుడో కూడా ఇక్కడ అర్థం చేసుకో. అవసరం అలాంటి స్థితి రాలేదు, వచ్చి ఉంటే పాట రాసేవాడిని. మనిషి తనను తాను తలుచుకుని సిగ్గుపడి తల ఉంచుకోవాల్సిన విషయం ఎంత నిస్సహాయుడంటే, ఆహార నిద్ర భయ మైథునాదులు నాలుగు జీవలక్షణాలు. ఇవి జంతువులకి వృక్షాలకి మనుషులకి అందరికీ సామాన్యమే. ఈ నాలుగు మాత్రం ఏ అప్పగించలేడు కదా వాడు. అది నా తరఫు నువ్వు భోజనం చెయ్యి, నా తరఫు నువ్వు నిద్రపో, నా తరఫు నువ్వు మైదనం చెయ్యి, నా తరఫు నువ్వు అయిపోవడం చెప్పలేవు కదా. అంటే నీ ప్రాథమిక దశ అయినటువంటి జాంతవ స్థితినే నువ్వు కలపలేవు. అక్కడి నుంచి ఉన్నతంగా వెళ్ళవలసిన వాడివి వెళ్ళకుండా ఇంకా కిందకి దిగిపోతాననుకుంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే, నేను జంతువు అన్నాను కూడా వీల్లేని పరిస్థితి. జంతువు నీకన్నా బాగానే ఉంది. అయ్యో జంతువు నీతి ఎప్పుడు తప్పదండి? నీతి కాదు, జంతువు ఆఫ్రికాలో జంతువు, ఆస్ట్రేలియాలో జంతువు ఒకే కోతకు వస్తాయి, మనిషి అన్ని కోతలకు వస్తాడు. భాష ఎందుకురా అంటే మనుషులను కలపడానికి. ఓకే, మనుషులను కలపడానికి భాష అర్థమైంది. సో అమెజాన్లో ఉన్న పులి గాండి ఒకలాగే గాండిస్తుంది, అనకాపల్లిలో పులిస్తే అది కూడా ఒకలాగే గాండిస్తుంది. రెండు మూడు రకాల గాండింపులు ఏమి ఉండవు. దాన్ని తెలుగులో గాండించాలి, తుళువులో గాండించాలని నియమాలు ఏమీ లేవు. నీకు 750 కోట్ల మంది జీవించేటువంటి మనుషులు జీవించేటువంటి భూమి మీద 45,000 భాషలు ఉన్నాయి. అంటే భాష మనుషుని కలుపుతుందా విడదీస్తుందా? ఎప్పుడైనా ఆలోచించాడా మనిషి 45,000 భాషలు ఉండడం ఏంటి? అనుమానం వస్తే గూగుల్ వెతుకో. 45,000 అంటే 45,000 గ్రూపులుగా మనిషిని విడతీయటానికి వాడేదాన్ని మనం భాష అంటామా? సరే, ఒక తప్పు చేసాం, ఆ తప్పుతో ఆగిందా? నా భాషే గొప్పది, నీ భాష తక్కువ, అక్కడతో ఆగేవా? నా భాషే ప్రపంచ భాష చేయాలి, నా భాషే విశ్వ భాష చేయాలి, నా భాష అంగారకుడు కూడా మాట్లాడుకోవాలి, మాట్లాడుకోవడం అంగారకుడు ఇది అడున్నాడు కనుక. సో ఇట్లాంటి వెకిలితనం వేపు వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నారు, వస్తూనే ఉన్నారు. ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చూపించినట్టుగా కరాళ దంష్ట్రాన్ని ఆ భయంకరమైన అగ్నిజ్వాలలతో నిండినటువంటి ఆ మృత్యుముఖంలోకి గుంపులు గుంపులుగా వెళ్ళిపోతూనే ఉన్నారు, పుడుతూనే ఉన్నారు, ఏదో పనులు చేస్తూనే ఉన్నారు. సో గర్వంగా బతకడానికి ఒక్క క్షణం చాలు పాదసారిది, ఒక్క క్షణం. చనిపోయే లోపల నేను మనిషిని కదా కాబట్టి మనిషిలా బతికాను అని ఒక్కసారి చెప్పుకోగలిగితే మనిషి జీవితం సార్థకమవుతుంది. అది ఎలాగా అంటే రాముడిని చూడు. రాముడు యుద్ధాలు చేశాడు, సింహంలాగా పెడబొబ్బలు పెట్టాడా? రామాయణం అంతా చదువు చూడు. మనిషిలాగా నువ్వేం చేస్తావు? యుద్ధంలో చేసి గెలిచిన తర్వాత నువ్వు మనిషిలా ఏం చేస్తావు చెప్పు. నేను సింహంలా గర్జిస్తాను, పుల్లిలా గండ్రిస్తాను, ఏనుగులా గర్విస్తాను,
చీమలా పొదుపుగా ఉంటాను, నక్కలా జిత్తులేస్తాను, పాములా బుస కొడతాను, మనుషులు ఏం చేస్తావు? మనుషులే ఏం చేస్తావు తెలియదు. నీ నిన్ను నువ్వు పోల్చుకోవడానికి నీకన్నా సుపీరియర్ వస్తువుని కనిపించట్లా. ఆ సుపీరియర్ వస్తువు పేరు రాముడు. రాముడు ఒక దేవుడు, ఒక అవతారము కాదు. మనిషి సరిగ్గా జీవిస్తే అంతే. రాముడు దుఃఖాన్ని అంత ఎంటర్టైన్ చేశాడు, రాముడు నవ్వుని అంత ఎంటర్టైన్ చేశాడు, కష్టాన్ని అంత ఎంటర్టైన్ చేశాడు, సుఖాన్ని అంత ఎంటర్టైన్ చేశాడు. ఈ మొత్తం ప్రతి చోట ప్రతి క్షణంలోనూ కనిపిస్తుంది. అప్పుడు నేను మనిషిలా బతికాను. ఏడుపు వచ్చింది, ఎంత ఏడవాలో అంత ఏడ్చాను, ఎందుకంటే చైతన్యం ఉంది కాబట్టి. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాను. అదే పనిగా ఏడుస్తూ కూర్చోలేదు. ఒకవేళ కూర్చుందాం అనుకున్న జీవితం కూర్చోనే బతు. మామూలు అదే పనిగా ఏడుతుంటే చాలే, ఇక పని మనిషి అలా ఏడుస్తూ కూర్చుంటాడు. కాగలిగిన పని ముందర చూడాలి కదా, దీన్ని తీసేయాలి కదా. ఏడు మనిషి ముందర కాఫీ తేవి చూడండి. అంటే ఏడవడం మన చేతులు లేదు, నవ్వడం మన చేతుల్లో లేదు, కాలకృత్యాలు మన చేతుల్లో లేదు, తినడం మన చేతుల్లో, ఏదీ మన చేతుల్లో లేనప్పుడు ఆలోచించడం కూడా మన చేతుల్లో లేదా? ఆలోచించడానికి జీవితంలో ఎన్ని ప్రశ్నలు ఎదురవుతాయి, ఆ ఎదురయ్యే ప్రశ్నల్ని ఇక్కడ ఆలోచించుకుంటే అక్కర్లేని ప్రశ్నలు వేయటం మానేస్తాం. మగవాళ్ళు వాడుకునే దరిద్ర వస్తువులకు ఆడవాళ్ళ అంగాంగ ప్రదర్శన ప్రకటనలా, ఆడవాళ్ళు అంగడి సరుకుల, వాళ్ళను వాళ్లే అంగడి సరుకులుగా చేసుకుని మా అందాలను చూడండి, అందాల పోటీల్లో మాకు జడ్జిమెంట్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతూ స్త్రీల సమాన హక్కుల గురించి మాట్లాడటమా? నేను గౌరవించను ఎవడన్నాడు? నీ గౌరవం నువ్వే భంగపరచుకుంటుంటే నేను గడ్డం తీసుకుని బ్లేడ్కి నువ్వెందుకు అంబాసిడరు? నాకు అర్థం కాలే. నీకేం గడ్డం లేక తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అంటే స్త్రీ అంటే ఆకర్షణీయంగా అందంగా కనిపించే ఒక ఆయన ఒక వస్తువుగానే భావించే స్థితికి కారణం సమాజమా, పురుషుడా, స్త్రీయా, లేకపోతే పరిస్థితులా, లేదా మన ఆలోచన లేమా, మన ఉపేక్ష? ఇలాంటివన్నీ ఆలోచించడానికి ఒకప్పుడు స్త్రీ అంటే మన భావన ఏంటి, ఆ భావన నుంచి ఏ భావానికి వచ్చాం, మన అమ్మకిచ్చే స్థానం ఏంటి, ఆ స్థానం నుంచి ఏ స్థానానికి తీసుకొచ్చాం, ఇలాంటివన్నీ ఆలోచించడానికి మన జీవితకాలం సరిపోదు. ఒక జీవితకాలం సరిపోదు. సరిపోదు అనే విషయాన్ని మహామహనీయులైనటువంటి ఋషులు తరాల తరబడి తపస్సు చేసి అందించిన సారం మన దగ్గర ఉన్నది. దాన్ని వాళ్ళ సీతారామ శాస్త్రం మరో వెంకటపై వచ్చి చెప్పక్కర్లా. నేను చేసే పని ఏమిటంటే అటు తల తిప్పండి, కొంచెం తీరిక చేసుకోండి, పరుగులు మానండి. మీరు చిరుపుని చల్లాల్సి వచ్చినప్పుడు నేను చెబుతాను అక్కడ వాన ఎక్కువ ఉంటుంది, ఎంత ఉంటుంది అక్కడ గెలిందని మీకే తెలుస్తుంది. దాని పుస్తకాలు చదువుకోక్కర్లా. అశోకుడు రోడ్లకు వెళ్ళి ఇరుపక్కలా చెట్లు నటించి, ఇరుపక్కలా చెట్లు ఇరుపక్కలా నటించకపోతే రోడ్డు మధ్యలో నటిస్తాడా? ఏమిటి బుర్రలేకుండాను. అశోకుడు ఎప్పుడో నాటిన చెట్లు వీరప్పని కొట్టేసే ఉంటాడు ఆల్రెడీ. సో ఈ తమాషాగా చెప్పడంలో ఏమిటి, ఇది ఇదేమీ నాకు జనరల్ నాలెడ్జ్. ఇది కుమార్ అశోకుడు రోడ్డు ఇరుపక్కలా నాటిస్తుంది ఏమిటి, 1000 మొక్కల్ని నాటండి, అందరూ ఒక మొక్క పట్టుకోవడం, ఫోటోలు తీయించుకోవడం, పేపర్ నిండా వేసుకోవడం, మరుసటి రోజు 2 రోజు పీపారేయడం. ఏమిరంటే ఇల్లు కొత్తగా ఛాలెంజ్లు మొదలయ్యాయి కదా, మళ్ళీ కదా ఇల్లు కట్టాలి కదా, ఈ పాతిని చేతితో ఆ 2 మొక్కలు పీకవతలు పారేస్తాయి. సో కోతి పనులు చేయటం, కోతులనే ఇంకా నయం. ఈ రకమైనటువంటి వెకిలితనం నుంచి బయట పడదలిసి పడగొట్టేది మనిషి. మనిషిని పతనం చేయిస్తున్నటువంటి ఆలోచన సంవిధానమే మనిషిని సరైన స్థితిలో కూడా తీసుకురాగలదు. మనస్సే మనిషిని ఉన్నతుణ్ణి చేయగలదు, పతితుణ్ణి చేయగలదు. ఉన్నతుణ్ణి చేసే దిశగా ఆలోచించటమేలాగా మనకున్న భావోద్విగ్నతల్ని ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలి, ఏ విధంగా నియంత్రించాలి, ఏ విధంగా నిర్దేశించాలి. కోపం ఉండాలి మనకి, కోపంలో మనం ఉండకూడదు, మనలో ఉండాలి కోపం. కోపంలో మనుంటే అది మనకు అరుస్తుంది, మనలో కోపం ఉంటే ఎప్పుడు చూపించాలో తెలుస్తుంది. మనకన్నా చిన్నవాడు మనల్ని తిడితే నవ్వు వస్తుంది, నవ్వుతాం, నీవే కోపం చూపించాలి రా అంటాం. అప్పుడు ఆటోమేటిక్గా శాంతి ఉంటుంది. శాంతి ఎక్కడో దొరకదు, బయట వీధిలో దొరుకుతుంది. సో మనిషికి కావాల్సిన ఏమిటి, నువ్వు మనిషి అయిన తర్వాత ఏమిటితే అల్టిమేట్గా ఏమిటితే కాస్త శాంతంగా ఉంటాయి చాలు, మనశ్శాంతిగా ఉంటాయి. సో మనశ్శాంతి ఇక్కడే ఉంది, మనసులో వెతుకు. నా మనశ్శాంతి ఇవ్వండి, నా మనశ్శాంతి ఇవ్వండి అని ఇల్లు వెతుకుంటామేంటి, ఇక్కడ ఉంది ఇక్కడ మనశ్శాంతి. కోపం వచ్చి దాన్ని బాడి చేస్తుంటే కోపంతో చెప్పి నువ్వు నా మనశ్శాంతిని ఎందుకు బాడి చేస్తావు అడుగు. దుఃఖం వస్తుంది దాన్ని అడుగు.
పరాజయ భావన వస్తుంది. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అన్న, ఎప్పుడు ఓడిపోవద్దురా అనలేదు. ఓడిపోవటం ఒప్పుకోవడం రెండు వేరే వేరే విషయాలు. నడుస్తుంటే పడిపోతావు, పడిపోవడం నీ తప్పేం కాదు. పడిపోయినందుకు అవమానం ఫీల్ అయిపోకు, బతికే ఉన్నావు కదా. వేసిన అడుగులు గోతులలో పడదోసిన, తీసిన పరుగులు నీ ఎముకలు విరిచేసిన, వేసిన అడుగులు గోతులలో పడదోసిన, తీసిన పరుగులు నీ ఎముకలు విరిచేసిన అమ్మయ్య అనుకుని ఆనందించు. కవిత్వం తాలూకు అందం ఇక్కడ ఉంటుంది. సడన్గా మనిషి ఏంటి ఎముకలు విరిచేస్తే అమ్మాయి అనుకోవడం ఎందుకు? అదృష్టం గనకనే బతికాను. బతికేవారు మాడు తగిలే కీడు తగిలి ఆయు ఉంది నయమేగా. ఇలాంటి మాటలన్నింటినీ ఆ చిత్రీకరణలోనూ ఆ సంగీత ధ్వనంలోనూ అంత శ్రావ్యంగా ఉన్నా. ఇందాక చెప్పాను ఆలోచనామృతాన్ని ముందర తీసుకుని ఆ పాత మాధుర్యాన్ని తర్వాత ఆనందించండి అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఒకదాని కింద కించపరచడానికి కాదు, పాట ఏం మాట్లాడుతుందో తెలుసుకుంటే మనకి పనికొస్తుంది. ప్రతి క్షణం కూడా పడిపోతాము, పడిపోయి ఆగదు. లే పద బ్రదర్, మరేం పర్వాలేదురా, లేచి దులుపుకో, ఎలాంటి పరువు పోదురా.